తాంబూల సమర్పణలో చాలా తత్వాన్ని చెప్పారు, కానీ ఇప్పుడు ఆ తత్వం దాకా వెళ్ళొద్దు మనం. కానీ తాంబూల సేవనం అనేది అమ్మవారు చేస్తూ ఉంటారు. ఆ తాంబూలం ఎలా ఉండాలో పద్ధతి ఉంది. ఆ తాంబూలం ఆ నోట్లో ఉన్నది. ఆ నోట్లో తాంబూలం పెట్టుకుని ఆవిడ నవ్వుతూ ఉన్నారు. అప్పుడు ఆ పరిమళం ఆవిడ లోకమంతా వ్యాపించిపోతుందట. దిగంతాలలో అమ్మవారి యొక్క నోటి తాంబూల పరిమళం వ్యాపించింది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన ఒక రహస్యం ఉన్నదండి. అమ్మవారి ముఖము అనగానే వాగ్భవ కూటం, అది మంత్రదేహంగా చూడాలి కదా. వాగ్భవ కూటం, మనకు కూడా వాక్కులు జ్ఞానాలు ఉండే స్థానం తలే. సృష్టికే జ్ఞానము వాక్కులు ఇచ్చే తల, అది ఇంక సామాన్యం ఎందుకు అది ఇక్కడ. అందుకే వాగ్భవ కూటం, శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అంటున్నాం కదా. వాగ్భవ కూటం అంటే జ్ఞానములన్నీ పుట్టిన చోట, అది జ్ఞానములన్నీ పుట్టిన చోట తాంబూలం అంటే అర్థమేంటి, సర్వజ్ఞానముల సారమైనటువంటి స్వరూపం అది ఇక్కడ, అది ఇక్కడ భావించవలసింది. అందుకే జ్ఞానము విద్యల యొక్క లక్షణం ఏంటంటే ఆ విద్యలు జ్ఞానాలు వ్యాపిస్తాయండి. ఒక చోట ఇమిడిపో, స్టాగ్నెంట్గా ఉండవు విద్యలు. అవి వ్యాపిస్తాయి, ప్రసరిస్తాయి. గురువు నుంచి శిష్యునికి, శిష్యుడి నుంచి మరో శిష్యుడికి విద్యలు వ్యాపిస్తాయి. అలాగే విద్యల వల్ల కీర్తి వ్యాపిస్తుంది. అందుకే అమ్మవారి తాంబూల పరిమళం దిక్కుల్లో వ్యాపించింది అని చెప్పడంలో ఏంటంటే కీర్తిస్వరూపమైన విద్యలు ప్రసాదించే తల్లి అని భావం ఉన్నది ఇక్కడ. ఆ తాంబూలం అమ్మవారిస్తే పుచ్చుకునే కదా మూక కవికి మూగతనం పోయి కవిత్వం వచ్చింది. అందుకే ఆ తాంబూలాన్ని అంత ధ్యానించవలసిన గొప్ప విశేషం ఉన్నదండి ఇక్కడ. ఇప్పుడు కవిత్వం వచ్చిందండి శ్యామలాదేవి కృపే. ఆ శ్యామలంటే మా లలితాంబయ్యే. అందుకు ఆ తాంబూలంతో ఉన్నటువంటి దంతములు, ఆ దంతముల యొక్క సహజ వర్ణమేంటి, కుందమందస్మిత, మొల్ల పువ్వులండి. మల్లెలు మొల్లలు కూడా తెల్లగా ఉంటాయి. కొందరు మొల్లలు కూడా మల్లెలే అనుకుంటూ ఉంటారు, కానీ తెల్లని మల్లె జాతి వంటి మొల్లలు. ఆ మొల్ల వంటి పలువరస ఆవిడది నవ్వుతోంది. ఆ నవ్వుతున్నప్పుడు తెల్లని చిరునవ్వు, కుందమందస్మిత ఉదార వక్త్రస్ఫురత్పూగా. ఆ నవ్వుతున్నప్పుడు ఆ తాంబూలం నవ్వులుతూ నవ్వుతుందిట. అంటే ఏకకాలంలో అమ్మవారి వదనంలో తెల్లని నవ్వుతున్నటువంటి పలువరసతో పాటు ఆ తాంబూలపు ఎర్రదనం కూడా కనబడుతుంది. ఆ తాంబూలపు ముక్కల యొక్క పరిమళం కూడా కనబడుతుంది. అంటే కర్పూర తాంబూల ఖండ ఉత్కరే అన్నారు ఇక్కడ. అంటే తాంబూలం వేసుకుని ఉన్నటువంటి నోటితో నవ్వుతున్న అమ్మవారి యొక్క అద్భుతమైన వదనాన్ని మనం ఇక్కడ